हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल सोल्जर आकाश कुमार। वीडियो में मैं सीआरपीएफ ट्रेडसमैन संबंधी रिजल्ट एपड़ाबोनाई आ तरह फिजिकल टेस्ट डेट एपूनते क्लारी चपेबोना कोई अपडेट वो दाख संबंधी इप्ड सीआरपीएफ ट्रेडसमैन संबंधी कोई अपडेटे अपडेटे चपेबोना सो नो अदेना सो अ वार्ता अूस चेरवे सो वीडियो स्किक चूँगी विनि बंटे अर्थम हो तरह विने मुझे लाइक सब्सक्राइब मर्चिपोद ओके ना। सो सीआरपीएफ ट्रेड्समैन 8000 पोस्ट वैसे विषय एग्जाम राशर बट रिजल्ट अने कोई कारण पोस्टपोन अवतू वस्तु दाने गुरी सीआरपीएफ वेबसाइट एला न्यूस असल वेबसाइट दाने गुरी असल माटकन सो दाने रिजल्ट अने पोस्टपोन अवतू वे ऐक्चुअल एपड़ो रा बट इंका रेकेंटे एग्जाम मिनिमम 3-4-5 मंथ्स अवतुदी सो रिजल्ट्स रावाली बट इंका रेक बैड न्यूस एनकेंटे नैन बैड न्यूस एंटना रिजल्ट इंका पोस्टपोन अवकाशन अंत इप्टे आलरेडी नवंबर 1st or 2nd वीक रावच्छनि बट इपना नवंबर 1st or 2nd वीक सीआरपीएफ ट्रेडसमैन रिजल्ट वे अवकाश कंटे नार्थ ईस्ट वाल मैं सीआरपीएफ ट्रेडसमैन वेकेंसी अंत वेकेंसी आलरे वेकेंसी पेगाई मल्लोस तग्ई मल्लोस तग्गन सो दाद वाले केस वेय जी अंका सुप्रीम कोर्ट केस ना दाने गुरी इंकड़ा वायदा यानी अला दाने डिड अव्वन सीआरपीएफ ट्रेडसमैन संबंधी सो दाने वाल रिजल्ट अने पोस्टन आलरे कटफ यानी रिजल्ट अभी मोतम रेडी आई बट अनौन के सुप्रीम कोर्ट इंका वालक पर्मीशन इव सो दाने कारण आपेश मोता निपेश को मंदे ट्रेडसमैन सीआरपीएफ ट्रेडसमैन वेकेंसी मोता 8000 पोस्ट एग्जाम राशि वेस्ट मोता कैंसल अंटो बट अद्ते निजमे का सो डेफिनेट उंटी वेकेंसी उठाई 8200 वेकेंसी डेफिनेट उठाई बटे रिजल्ट अनेक नवंबर रावाना चान्स कनपड़े मे बी डिसेंबर 3rd week or 4th week अंटे इयर लास्ट वे अवकाशन न्यूज प्रकार अपडेट प्रकार चुप्तको दीनमीद मैं चला कष्टपड़ा चाला काल्स अड़ा चाला काल्स मरी तेलुसुकुंटुन्नाम एप्पुडु बट एक्कड़ ओक क्लारिटी रावट्लेदु बट ओक अन्नी गैदर चेसुको अनलाइज चूसुकुन्नट्लयिते मैक्सिमम मिनिमम ओक ई नवंबर लो वच्चे अवकाशं लेदु सीआरपीएफ ट्रेड्समैन रिजल्ट्स अनेदि चेप्तुन्नारु మేబీ డిసెంబర్లో అయితే రావచ్చు లేదా నెక్స్ట్ ఇయర్కి కూడా పోస్ట్పోన్ అవ్వచ్చు ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీం కోర్టు ఫైనల్ అవుతుందో అప్పుడే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది మరి అది ఎప్పుడు అవుతుందా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే తెలియదు దీంతోపాటు వేకెన్సీస్ కూడా పెంచే అవకాశం ఉంది అని అంటున్నారు బట్ అది మరి ఇప్పుడు పెంచుతారా లేకపోతే మెడగలప్పుడు పెంచుతారా లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా సో అప్పుడు పెంచుతారా అనేది అయితే క్లారిటీ లేదు అసలు పెంచుతారా లేదా అనేది క్లారిటీ లేదు దీని మీద ఒక న్యూస్ అయితే వచ్చింది అన్నమాట మళ్ళీ వేకెన్సీస్ పెంచే అవకాశం ఉంది ఏదైతే తీసారో అని మీకు ఆల్రెడీ చెప్పాను అమ్మాయిలకు వేకెన్సీస్ తీసేశారు అని దాని మీద సుప్రీంకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది అన్నమాట వేకెన్సీ పరంగా చూసుకున్నట్టయితే అమ్మాయిలకి సఫాయి కర్మచారి కానీ ఇలాంటివి కొన్ని తీసేశారు కదా సో దాని మీద కేసు అయితే నడుస్తుంది అది ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు నవంబర్లో వస్తుంది అనుకున్నాం బట్ నవంబర్లో కూడా రావట్లేదు ఇది ఒక పరంగా అయితే సిఆర్పి ట్రేడ్స్మెన్కి అప్లై చేసిన వాళ్ళు కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవాలి బట్ నవంబర్లో వచ్చే అవకాశం అయితే లేదంటున్నారు మేబీ డిసెంబర్లో అయితే రావచ్చు బట్ చెప్పలేం నేనైతే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను నవంబర్లో కూడా రాదు ఖచ్చితంగా కూడా చెప్పలేకపోతున్నాను బట్ ఏంటంటే నాకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితే చెప్తున్నాను అది మీకు నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అన్నమాట మేబీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు టెన్షన్ పడుతుంటారన్న ఒక ఉద్దేశంతోనే మీకు ఇది తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నాను బట్ అది ఏంటనేది తర్వాత మాకు అప్డేట్ దొరికే కొద్దీ మీకు చెప్తూనే ఉంటాను ఓకేనా సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను సో ఒక రకంగా ఇది బ్యాడ్ న్యూసే బట్ తప్పదు వెయిట్ చేయాలి మన చేతిలో అయితే లేదు ఇది మీ చేతిలో కానీ నా చేతిలో కానీ అయితే ఏం లేదు మొత్తం సుప్రీంకోర్టు చేతిలో ఉందన్నమాట సో అది ఏదో అక్కడ ఏదైతే ఫైనల్ అవుతుందో ఆ తర్వాత మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఓకేనా సో అందరికీ టెన్షన్ పడొద్దు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్కి టెన్షన్ పడద్దు వస్తుంది బట్ దాని మీద ఎక్కువ హోప్స్ అంటే ఎక్కువ తొందర ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఎక్కువ టెన్షన్ పడి మీకు ఉన్న పనులు కూడా మానుకోనంత టెన్షన్ అయితే పెట్టుకోవద్దండి అది వచ్చినప్పుడు చూద్దాం అది అప్పుడు జరిగిపోద్ది మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి లేదా నెక్స్ట్ అంతలోపు ఇంకేమైనా నోటిఫికేషన్స్ ఏమైనా పడుతూ ఉంటే దానికి ప్రిపేర్ అవ్వండి ఒకే దాని మీద డిపెండ్ అయిపోతే టెన్షన్స్ ఎక్కువ పెరిగిపోతాయి ఓకేనా సో గాయస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎల్లప్పుడూ మీ సోల్జర్ ఆకాష్ కుమార్ జై హింద్.